నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఐటీ రంగంలోని ఉపాధి అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల గురించి తెలియజేసేందుకు ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు రామేశ్వర్, ఎంహెచ్బిఏ సిఇఓ స్కృతి టెక్ ల్యాబ్స్. ఆయనతో మాట్లాడి ఐటీ రంగం ప్రస్తుత పరిస్థితుల గురించి, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుందాం. రామేశ్వర్ గారు, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్ అండి. యా, ఇప్పుడు ఐటీ ట్రెండ్స్ విషయానికి వస్తే వేగంగా చోటు చేసుకుంటున్న చేంజెస్ ఏంటి ఈ మధ్య కాలంలో? సో ర్యాపిడ్ చేంజెస్ ఏమేమి వచ్చాయి ఐటీ రంగంలో? అంటే ఇప్పుడు ఐటీ రంగంలో మేజర్గా చూసుకుంటేనండి, ఆటోమేషన్ బాగా పురోగతి చెందిందనమాట. సో ఈ ఆటోమేషన్ వల్ల అంటే మేజర్గా ఇప్పుడు ఐటీ రంగంలో స్టూడెంట్స్ కావనివ్వండి, ఇండస్ట్రీ స్పెషలిస్ట్ కావనివ్వండి, లేదంటే ఇండస్ట్రీ ఐ మీన్ లైక్ ఓనర్స్ కావనివ్వండి, అందరికీ ఒకటే కన్సర్న్ ఉంది. ఇప్పుడు ఆటోమేషన్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము అన్నది ఒకటి ఉంది. స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే ఆటోమేషన్ వల్ల జాబ్స్ ఉంటావా లేదా అన్నది ఒక విషయము. అదే కనుక మనకి ఇండస్ట్రీ అంటే హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, లైక్ కంపెనీస్ అయితే కనుక ఆటోమేషన్ ఎలా అడాప్ట్ చేసుకోవాలనేది ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఇప్పుడు సెట్ చేసుకుంటున్నారనమాట. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఈ మధ్య వస్తున్న ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళకి క్విక్గా అంటే ప్రొడక్ట్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే కనుక డెలివరీ టైమ్ లైన్స్, ఓకే కాంపిటీషన్ బాగా పెరిగిపోయిందండి. సో ఏమవుతుందంటే డెలివరీ టైమ్ లైన్స్ చాలా తగ్గిపోయినాయి అనమాట. సో కంపెనీస్ కూడా ఏంటంటే ఎంత త్వరగా ప్రొడక్ట్ని రిలీజ్ చేయగలిగితే క్లయింట్స్కి ఓకే అంత కాంపిటీటివ్గా వాళ్ళు ప్రైసింగ్ చేయవచ్చు అండ్ ఓకే ఆర్డర్స్ కూడా పొందవచ్చు అనమాట. ఎస్, అయితే ఈ ఆటోమేషన్ని అడాప్ట్ చేసుకునే విషయంలో కంపెనీలు చాలా పోటీ పడుతున్నాయి ఆటోమేషన్ అడాప్ట్ చేసుకోవడానికి. ఇక్కడ ఎంప్లాయీస్కి ఇది ఒక ఛాలెంజ్, ఎందుకంటే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి. సో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ వీళ్ళిద్దరిని మనం వేరు చేసి చూస్తే, కొత్తగా ఫ్రెషర్స్ మార్కెట్లోకి వస్తున్నారు కదా, వాళ్ళు ఈ ఆటోమేషన్ రంగంలో ఉపాధి అవకాశాలని, జాబ్స్ ఎలా సాధించాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి వాళ్ళకి? ట్రూ అండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు యాక్చువల్గా చాలా కాంపిటీషన్ ఉందండి కంపెనీస్లో. ఆల్రెడీ మనకి అంటే యుఎస్లో చూసుకుంటే కనుక మినీ కంపెనీస్ అడాప్టెడ్ ఆటోమేషన్ అనమాట. అండ్ ఇండియాలో కూడా ఏంటంటే అంటే ఎంఎన్సీస్ చాలా వరకు ఉన్నవి, దే ఆర్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ఇండియా అనమాట. కాకపోతే ఏంటంటే ఇంకా మనకి చాలా కంపెనీస్, ఐ వుడ్ సే ఈవెన్ 90-95% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ స్టిల్ ఐ మీన్ ఎట్ టు పుట్ ద ఆటోమేషన్ ఇన్ ప్లేస్ అనమాట. సో దీని మూలంగా ఏంటంటే వన్ థింగ్ ఈజ్ ఈ ఆటోమేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడాను చాలా ఎంప్లాయీస్ అవసరమవుతారు, రిసోర్సెస్ అవసరమవుతారండి. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ ఆటోమేషన్ జరగడం వల్ల ఖచ్చితంగా కొంతమంది జాబ్స్ అయితే అంటే ఖచ్చితంగా లూజ్ అవుతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రాసెస్ ఆటోమేషన్ జరుగుతుంది, ఓకే లేదంటే కనుక ఈవెన్ కస్టమర్ కేర్ సపోర్ట్లో ఆటోమేషన్ జరిగిపోయింది, చాట్ బాట్స్ వచ్చాయి, వాయిస్ బాట్స్ వచ్చాయి, ఇలాంటి వాటిలో ఏంటంటే కొంతమంది ఖచ్చితంగా జాబ్స్ అంటే కోల్పోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు అప్స్కిల్ చేసుకుని ఓకే ఈ ఆటోమేషన్ ఎలా చేస్తున్నారు ఆ టూల్స్ నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అండి. అంటే ఇప్పుడు మనకి ఆర్పిఏ ఉంది, ఏఐ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, ఓకే ఇలాంటి న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి అంటే కొత్త అవకాశాలు వస్తాయి. ఎస్, అది యా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? ఇప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ ప్లాట్ఫామ్, ట్రెడిషనల్ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్ పైన వాళ్ళు జాబ్ సాధించుంటారు, దానిపైన కొన్ని సంవత్సరాల నుండి వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సడన్గా ఇండస్ట్రీ అంతా ఆటోమేషన్ వైపు వెళ్తుంది. సో మీరు చెప్తున్న గ్లోబల్లీ ట్రెండింగ్ ఆర్ గ్లోబల్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి అప్గ్రేడ్ అవ్వాలంటే ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి? అంటే మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. ఇంత అక్కడ మీరు లాస్ట్ క్వశ్చన్ కూడా ఇదే అడిగారు, ఫ్రెషర్స్ని అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మనం ఎలా సపరేట్ చేసుకొని చూడగలుగుతామని చెప్పేసి. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడాను దర్ ఇస్ ఎ జాబ్ థ్రెట్ అండి, ఎందుకంటే కంపెనీస్ ఆల్రెడీ హై ప్యాకేజెస్ పే చేస్తుంటాయి. సో వాళ్ళకి సడన్గా అంటే మళ్ళీ అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ చేయించి అదే సాలరీస్ కంటిన్యూ చేయాలంటే కొన్ని కంపెనీస్ డెఫినెట్గా దే మైట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అనమాట. రేదర్ వాళ్ళేమనుకుంటారంటే ఓకే ఫ్రెష్ టాలెంట్ని తీసుకుని వాళ్ళని అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ చేస్తే కనుక ఓకే ఎకనామికల్గా ఉంటుంది వాళ్ళకి. సో ఖచ్చితంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడాను ఈ ఎమర్జింగ్ టెక్ వల్ల ఓకే కొంత అంటే కొంత థ్రెట్ ఉంది కాబట్టి దే నీడ్ టు అప్స్కిల్ ఆర్ రీస్కిల్ అండి. ఇప్పుడు 95% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ సేయింగ్ కి దేర్ వర్క్ ఫోర్స్ నీడ్స్ టు బి రీస్కిల్డ్ అండి. ఓకే ఈవెన్ బిగ్ ఎంఎన్సీస్ ఓకే ఆర్ ఐ మీన్ లైక్ ఓకే మిడ్ లెవెల్ కంపెనీస్ ఆల్ ఆర్ సేయింగ్ ఓకే 95% ఆఫ్ దేర్ వర్క్ ఫోర్స్ నీడ్స్ టు బి రీస్కిల్డ్ ఆర్ అప్స్కిల్డ్. సో అలానే ఫ్రెషర్స్ చూసుకుంటే కనుక ఫ్రెషర్స్కి మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫ్రెషర్స్ దే షుడ్ లీవ్ ద మైండ్ సెట్ ఆఫ్ లాస్ట్ డికేడ్ అండి. అంటే మనకి 2000 బిఫోర్ చూస్తే కనుక ఎవరైనా ఒక జాబ్ రావాలంటే ఫస్ట్ ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు అండి. ఇంటర్న్షిప్ అయిన తర్వాత జాబ్లోకి వెళ్ళేవాళ్ళు. సో ఆ ఇంటర్న్షిప్ టైంలో దే యూస్ టు గెట్ సమ్ స్టైఫండ్ అనమాట. కానీ మనకి ఐటీ బూమ్ 2000 తర్వాత ఏంటంటే ట్రెండ్ మారిపోయింది. వాళ్ళు డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చి
మళ్ళీ వాళ్ళని డిప్లాయ్ చేస్తున్నారు. మళ్ళీ ఆ ట్రెండ్ చేంజ్ కావచ్చు విత్ ఆటోమేషన్. సో పీపుల్ షుడ్ బి ఓపెన్ ఫర్ అప్రెంటిస్షిప్ ఆర్ ఓకే ఇంటర్న్షిప్ అనమాట. ఆ ఇంటర్న్షిప్ చేసుకున్న తర్వాత దెన్ దే విల్ గెట్ ఎ జాబ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎస్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎస్ ఆటోమేషన్ వల్ల కొంత జాబ్స్ అయితే లూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు వాట్ అబౌట్ ద ట్రెడిషనల్ కోర్సెస్, ఇప్పుడు జావా కావచ్చు, అరకిల్ కావచ్చు, ఈ ప్లాట్ఫామ్స్ పైన స్టిల్ చాలా మంది చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు కరెక్ట్. సో వీటిని సాంప్రదాయ కోర్సులు అందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ కోర్సెస్, వీటికి కూడా ఆ ఎఫెక్ట్ ఉండబోతుందా, లేకపోతే ఇవి ఎవర్ గ్రీన్ అని కన్సిడర్ చేయొచ్చు? అంటే ఎవర్ గ్రీన్ అని కాదు, కానీ ఐ మీన్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఇమీడియట్గా అయితే కనపడతా లేదండి. ఇప్పుడు మనకి కొన్ని జావా లాంటి కోర్సు అవునండి, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవునండి, ఇలాంటివన్నీ ఏంటంటే వాటికి ఐ మీన్ స్టిల్ దర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ అనమాట. ఇప్పుడు పైథాన్ చూస్తే ఇండియాలో చాలా డిమాండ్ ఉంది, బట్ సప్లై ఇంకా తక్కువే అని చెప్పొచ్చు అనమాట. సో అంటే ఎక్కడ ఈ ఇమ్మీడియట్గా ఐ మీన్ హిట్ చూస్తామంటే, ఎక్కడైతే జాబ్ ఐ మీన్ రిపిటేటివ్గా ఉంటుంది ఓకే, విచ్ క్యాన్ బి ఆటోమేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్లో అండి, ఇంతకు ముందుల అంటే లార్జ్ స్కేల్ కంపెనీస్, లార్జ్ స్కేల్ యాక్టివిటీ కొన్ని చోట్ల ఏముంటుందంటే డాక్యుమెంట్స్ వస్తాయి, డాక్యుమెంట్స్ మీద హ్యాండ్ రిటన్ ఉంటాయి, వాటిని మళ్ళీ డేటా ఎంట్రీ చేయాలి. సో వీటికి ప్రాసెస్ అసోసియేట్స్ ఉండేవాళ్ళు అనమాట, లేదంటే కస్టమర్ కేర్ అసోసియేట్స్. వీటన్నిటికీ ఏంటంటే ఇప్పుడు ఏఐ వల్ల ఏమైపోతుందంటే ఆటోమేటికల్లీ దేర్ లైక్ ఓసీఆర్ రీడ్, ఐ మీన్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి, అవే ఆటోమేటికల్లీ ఏం రాసాము అవంతా కూడాను ఒక ఐ మీన్ లైక్ ఓకే ఒక డేటాను తీసేసుకుని దే ఆర్ ఏబుల్ టు పుట్ దట్ ఇన్ టు ద డేటా బేసెస్ అనమాట. సో దీనివల్ల ఇంతకు ముందు ఈ ప్రాసెస్ అసోసియేట్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్స్ మిస్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, ఈవెన్ సపోర్ట్, ఎవరైనా ఒక ఇష్యూ ఫేస్ అయితే కనుక మనకు సపోర్ట్ ఉండేది. ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు మనం జొమాటోని చూసామంటే ఆ యాప్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఆటోమేటికల్లీ ఫస్ట్ బాట్ స్టార్ట్స్ టాకింగ్ అనమాట. అంటే ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు, వాటికి సెట్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. సో దే డోంట్ నీడ్ టు లైక్ ఓకే కీప్ ఎ పర్సన్ అనమాట. అన్లెస్ దెర్ ఇస్ ఎ సీరియస్ ఎస్కలేషన్ దే డోంట్ కనెక్ట్ విత్ ద కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. ఈవెన్ బ్యాంక్స్ అలానే చేస్తున్నాయి ఆల్రెడీ, ప్రైవేట్ బ్యాంక్స్ లో వీఆర్ సీయింగ్ ఇట్. అంటే మనకి బాట్ ఇంటరాక్ట్ అవుతుంది, అన్లెస్ దెర్ ఇస్ సమ్ సీరియస్ ఎస్కలేషన్ దే డోంట్ కనెక్ట్ టు ద కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. సో ఇలాంటి జాబ్స్ కి మేజర్ థ్రెట్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ వాళ్ళు కూడా ఏంటంటే దే నీడ్ టు అప్స్కిల్ దెమ్సెల్స్ లెర్నింగ్ ద ఎమర్జింగ్ టెక్ అండి. యా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇఫ్ దే ఆర్ రెడీ నేర్చుకోవడానికి అప్గ్రేడ్ అవ్వడానికి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఏంటి ఎమర్జింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నాలజీస్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆర్పిఐ కావచ్చు, ఇట్లా డేటా అనలిటిక్స్ కావచ్చు, డేటా సైన్స్, వీటన్నిటికి కూడా ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంది, ఒక గైడెన్స్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఉంది అనేది, ముఖ్యంగా రిమోట్ విలేజెస్ సైడ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగిలిన స్టూడెంట్స్ కావచ్చు, ఒక ఎస్కలేషన్, ఒక క్వశ్చన్ ఉంది వాళ్ళ దగ్గర. యా, రామేశ్వర్ గారు మీరు చెప్పండి, అంటే ఆటోమేషన్ లేదా గ్లోబల్లీ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్డేట్ అవ్వడానికి అందరు రెడీగా ఉన్నారు అవునండి, ప్రజెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు, బట్ వాళ్ళకి గైడెన్స్ దొరకట్లేదు, ట్రైనింగ్ ప్రాపర్గా దొరకట్లేదు, ఏ ఇన్స్టిట్యూట్ని ఏ ఫ్యాకల్టీని నమ్మాలి కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతున్న టెక్నాలజీస్ కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. యాక్చువల్గా ఈ ఎమర్జింగ్ టెక్ అంటే మనకి ఇప్పుడు ఏఐ నుండి ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చైన్, ఇలాంటి న్యూ టెక్నాలజీస్లో ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రీలో కూడా క్రంచ్ ఉందండి. ఇండస్ట్రీకి చాలా రిసోర్స్ అవసరం ఉంది, కానీ అంతమంది రిసోర్సెస్ అవైలబుల్ లేరు. ఎస్, రెండో విషయం మీరు అన్నది ఇది కూడా చాలా వ్యాలిడ్ అనమాట. అంటే ఇండస్ట్రీలో చాలామంది అప్స్కిల్ రీస్కిల్ అవ్వాలనుకుంటున్నారు, బట్ వేర్ టు గో, అంటే ఎక్కడికి వెళ్తే మనకి రైట్ గైడెన్స్ దొరుకుతుంది అన్నది కూడాను ఒక కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. నెక్స్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, ఎస్ అక్కడ కూడాను క్రంచ్ ఉందండి. అంటే చాలా అంటే ఇన్స్టిట్యూట్స్ కూడా, ఇన్స్టిట్యూట్స్ ఆల్సో ఆర్ లైక్ ఓకే లుకింగ్ ఫర్ సమ్ గుడ్ ఫ్యాకల్టీ అనమాట. అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి టీచ్ చేస్తే కనుక వాళ్ళు ఇండస్ట్రీ ఓరియంటేషన్ ఉంటుందండి. లేదంటే ఏంటంటే అకాడమియా స్టైల్లో థియరిటికల్గా ఏదో చెప్పేస్తే ఏంటంటే దీస్ టెక్నాలజీస్ ఆర్ నాట్ లైక్ దట్ అండి. అంటే ఈ ఇప్పుడు ఎమర్జింగ్ టెక్ ఏదైతే ఉందో ఇవి ఐడియల్లీ దే షుడ్ లెర్న్ విత్ ప్రాక్టికల్స్ అనమాట, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అన్నది మస్ట్ అనమాట అండి. కాకపోతే ఏంటంటే వన్ ద వెరీ ఫస్ట్ థింగ్, ఇఫ్ సంబడీ వాంట్స్ టు గెట్ ట్రైన్డ్ వాట్ దే షుడ్ డూ ఇస్ ఫస్ట్ ఏ ఇన్స్టిట్యూట్స్ ఓకే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తున్నది, మోర్ దాన్ దట్ ఫస్ట్ అయితే కనుక కరిక్యులం అండి వాట్ దే ఆర్ కవరింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, కొంతమంది దే డోంట్ ఈవెన్ కవర్ 20% ఆఫ్ ద సిలబస్, కానీ దే ఐ మీన్ డిక్లేర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కవరింగ్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ డేటా సైన్స్, బ్లాక్ చైన్ ఇలాంటివి. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్గా కొన్ని చోట్ల చూసామన్నమాట, 40-hour కోర్సులో బ్లాక్ చైన్ కవర్ అయిపోతుంది, డేటా సైన్స్ కవర్ అవుతుందని కూడాను ఈ బ్రోచర్స్లో చెప్తారు. స్టూడెంట్స్కి ఏంటంటే ఎక్కడా కూడాను ఒక రిఫరెన్స్
అంటే అసలు సిలబస్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఒక సంబడి ఇఫ్ డేటా సైన్స్ ఎక్స్పర్ట్ కావాలంటే నేను కవర్ చేసుకోవాల్సిన మాడ్యూల్స్ ఏంటి, ఆ గైడెన్స్ కూడా ల్యాక్ అయిందండి. సో దీనివల్ల ఏంటంటే దానివల్లే డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అంతేనండి, దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల కొన్ని చోట్ల అంటే కొన్ని చోట్ల వెళ్ళి వాళ్ళకి ఏం నేర్చుకోవాలో తెలియక స్మాల్ స్మాల్ మాడ్యూల్స్ నేర్చుకుంటారు అండ్ డేటా సైంటిస్ట్ అయిపోయామనుకుంటారు ఎగ్జాంపుల్, లేదంటే బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్ అయిపోయామనుకుంటారు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక డేటా సైన్స్ ఎక్స్పర్ట్ కావాలన్నా ఒక బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్ కావాలన్నా మినిమం ఒక అంటే అన్ని మాడ్యూల్స్ నేర్చుకుంటాక ఈజీగా 130 to 150 hours ఓకే క్లాస్ రూమ్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏ ట్రూ ఎక్స్పర్ట్. అండ్ మరలా ఏదో వైలవే లాగా ఉండకుండా ఓకే దే షుడ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ ద రియల్ ఎక్స్పర్ట్ అనమాట. ఆ తర్వాత దే నీడ్ టు డెఫినెట్లీ ఐ మీన్ ఓకే డూ సమ్ కైండ్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్సర్సైజెస్ అనమాట. అది కూడాను కంపెనీ ఆ ట్రైనింగ్ కంపెనీ ఆఫర్ చేస్తుందా లేదా, ఏమన్నా హ్యాండ్స్ ఆన్ టాస్క్ ఉన్నవా లేవా, ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా జాయిన్ అయితే ఏంటంటే ఖచ్చితంగా ఓకే దే కెన్ ఆప్ట్ ఫర్ ఎ గుడ్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకే, యా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, కెరియర్ ట్రాన్సిషన్ తీసుకోవాలంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోమేషన్ టెస్టింగ్ పైన ఒక పర్సన్ వర్క్ చేస్తున్నారనుకోండి, ఆయన ఎటువైపు కెరియర్ ట్రాన్సిషన్ తీసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడే ముందు కాల్ తీసుకుందామండి. హలో 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 యా నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు భరత్. హా భరత్ గారు, చెప్పండి ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? సార్ నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. యా మీ క్వశ్చన్ అడగండి, రామేశ్వర్ గారు ఉన్నారు. సార్ ఏదైతే మీరు ఆటోమేషన్ ఐటీ ఆటోమేషన్ గురించి మాట్లాడుతున్నారో, సో యాక్చువల్ మనకి అకౌంట్ సైన్స్ 90% ఆఫ్ ఇంజనీర్ ఐటీ అని. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. నాకు మీ వాయిస్ రిపీట్ అవుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇంటరప్ట్ అవుతుంది, మళ్ళీ అడగండి భరత్ గారు. సో ఏదైతే ఆటోమేషన్ గురించి చెప్తున్నారో, ఆటోమేషన్ అనేది మనకి ప్రెసెంట్ లో లెవెల్ ఆటోమేషన్ గురించి కానీ లేకపోతే ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ఐటీ సంబంధించిన వర్క్ అంతా కూడా లో లెవెల్ జరుగుతుంది సార్. ఓకే, ఎవరు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గానా వాళ్ళు మెయిన్ దేని మీద అయితే సోర్స్ దేని మీద అయితే వర్క్ చేస్తున్నారో, మెయిన్ ఫ్రేమ్ అంటే ఏంటి, ఆ మెయిన్ ఫ్రేమ్ కోడింగ్ అంటే ఏంటి, అది ఎలా జనరేట్ చేశారు అనేది బేసిక్ ఐడియా లేకుంటానా వీళ్ళు చేత ఓన్లీ జస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ అనేది టాస్క్ అనేది మాత్రం కంప్లీట్ చేస్తున్నారు. ఓవరాల్ గా కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు చేసే ఆటోమేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, బట్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మెయిన్ ఫ్రేమ్స్ ఏవైతే తయారు చేస్తున్నారో ప్రోగ్రామింగ్ లోని వాళ్ళందరూ వాళ్ళ సోర్స్ కోడ్ 50% గ్లోబల్ గా ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం, ఫీడ్బ్యాక్ కోసం. బట్ అలా డెవలప్ చేసిన ఏ కంపెనీ కూడా మన సైడ్ నుంచి ఈ ఏవైతే చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వట్లేదు. సో ఆటోమేషన్ అనేది మనకి ఇండియాలోని ఇప్పుడు సపోజ్ మీరు ఏమైనా గవర్నమెంట్ సెక్టర్స్ లో ఏమైనా చూస్తే కనుక హోటల్ మేనేజ్మెంట్ అలాంటి ఏమైనా చిన్న చిన్న 10,000 శాలరీస్ అలాంటి 1,000 శాలరీస్ సంబంధించిన ఓన్లీ లో ట్రేడ్ ఎంప్లాయీస్ కోసం ఏదైనా సార్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, కానీ ఇలా హై ట్రేడ్ కోసం ఒక మంచి ప్లాట్ఫామ్స్ ఏవి కూడా లేవు ఇండియాలో. భరత్ గారు మీ క్వశ్చన్ అడగండి స్ట్రైట్ గా. నా క్వశ్చన్ దానికే సార్, 94% ఆఫ్ పీపుల్ అనేవారు నాట్ హైరింగ్ ఫర్ ఐటీ అని చెప్పి ఏదైతే ఎకనామిక్స్ టైమ్స్ లో వచ్చిందో దాని గురించి మీరు కామెంట్ ఏం చేస్తారని. అంటేనండి, ఫస్ట్ యాక్చువల్ గా మీరు అన్నట్లు ఈ థ్రెట్ ఓన్లీ లో లెవెల్ ఎంప్లాయీస్ అని కాదండి, లేదంటే అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని కాదు, ఆర్గనైజ్డ్ సెక్టర్లో అంటే ఆల్రెడీ ఈవెన్ సంబడి హూ ఈజ్ ఎర్నింగ్ సమ్ 20-25 lakhs ఆల్సో హీ కెన్ ఆల్సో లూజ్ ఎ జాబ్. ఓకే, అంటే కొన్ని సెగ్మెంట్స్లో ఏంటంటే ఆటోమేషన్ వల్ల వాళ్ళ నీడే ఉండదు. ఇట్ క్యాన్ బి ఏ టీమ్ లీడ్, ఇట్ క్యాన్ బి ఏ ఓకే సీనియర్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్, ఓకే ఏదైనా జరగవచ్చు అనమాట. బట్ ఇట్స్ నాట్ లైక్ ఐ మీన్ ఎగ్జాంపుల్గా చెప్తానండి, ఇప్పుడు ప్రతి డొమైన్లోనూ డ్రైవర్లెస్ కార్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇట్ ఈస్ ఆల్ డ్రివెన్ బై ఏఐ, ఐ మీన్ సెన్సర్స్, IoT, లాట్ ఆఫ్ ఓకే ఐ మీన్ మల్టిపుల్ టెక్నాలజీస్ వర్కింగ్ టుగెదర్. ఓకే వన్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఈ డ్రైవర్లెస్ కార్స్ అనేది. సో ఏం జరగవచ్చు అంటే డ్రైవర్లెస్ కార్స్ యుఎస్లో ఆల్రెడీ ఓకే దే ఆర్ లైక్ డూయింగ్ పైలట్స్ అనమాట. సో డ్రైవర్స్ మైట్ లూజ్ జాబ్స్ యాక్చువల్లీ, దెర్ వోంట్ బి ఎనీ నీడ్ ఫర్ లైక్ క్యాబ్ డ్రైవర్స్ ఆర్ ఎనీథింగ్ వన్స్ ద డ్రైవర్లెస్ కార్స్ ఈజ్ ఏ రియాలిటీ అనమాట. ఇట్స్ ఆల్రెడీ లుకింగ్ లైక్ ఎ రియాలిటీ. ఓకే, అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రీసెంట్గా కొంతమంది పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ డీప్ ఫేక్ అని చెప్పేసి, అంటే ఒక సినిమా తీసేటప్పుడు డిఫరెంట్, అంటే ఇప్పుడు మీరు ఒక మూవీ ఒక హీరోతో చూసుండొచ్చు, ఆ హీరో బదులు ఇంకో హీరో పెడితే ఎలా ఉంటుంది, ఓకే అది కూడా డీప్ ఫేక్లో వచ్చేస్తుంది. అలానే ఆర్టికల్స్ అనమాట, అంటే కంటెంట్ రైటింగ్. మొన్న ఈ మధ్య ఒక ఆర్టికల్, ఐ మీన్ యాక్చువల్లీ మెషిన్ జనరేటెడ్ అన్ ఆర్టికల్ కనెక్టింగ్ సమ్ ఓకే హిస్టారికల్ ఈవెంట్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ రియల్ ఆర్టికల్. ఓకే,
సో ఇట్ క్రియేటెడ్ లైక్ లాట్ ఆఫ్ బజ్ ఇన్ ద మార్కెట్ అనమాట, సేయింగ్కి ఓకే ఏమవుతుంది అంటే జర్నలిస్టు అసలు అవసరం ఉంటారా, లేదంటే కనుక పీపుల్ కెన్ స్టార్ట్ రైటింగ్, ఐ మీన్ మెషిన్స్ కెన్ స్టార్ట్ రైటింగ్ ద ఆర్టికల్స్ అని చెప్పి ఇవన్నీ మీరు ఆన్లైన్లో చూడొచ్చు అనమాట. సో అండ్ ఈవెన్ లైక్ ఓకే ట్రేడర్స్, ఆల్గో ట్రేడింగ్ వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో మనకి ట్రేడింగ్ జాబ్స్ ఆర్ డ్రివెన్ బై లైక్ టాప్ శాలరీస్ అనమాట. బట్ స్టిల్ ఓకే ఆటోమేషన్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ ట్రేడర్స్ లాస్ట్ దేర్ జాబ్స్. ఓకే అలా ప్రతి సెక్టర్లోను, ఈవెన్ హెల్త్ కేర్లో అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ సైంటిస్ట్. రీసెంట్లీ మనం ఒక యాప్ చూస్తున్నాం అనమాట, ఆ యాప్ ఏమంటుందంటే ఓకే ఇట్స్ ఫర్ అగ్రికల్చర్, మీరు జస్ట్ లీవ్స్ని స్కాన్ చేస్తే ఆటోమేటికలీ యాప్ విల్ టెల్ అనమాట మీరు ఏమి వాడాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడాలి. ఇలా జరిగితే కనుక ఏమవుతుందంటే అగ్రికల్చర్ సైంటిస్ట్ ఐ మీన్ హూ ఆర్ సెటింగ్ అంటే మనకి వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటారు కదా, అంటే వాల్యూమ్ ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది. ఇనిషియల్గా కానీ ఇఫ్ యూ డోంట్ పర్సీవ్ దిస్ థ్రెట్, ఒక రోజున జాబ్కే థ్రెట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ, సో ముందు చూపుతో ముందే అప్గ్రేడ్ అవ్వడం బెటర్ అంటారు. ఎస్, నెక్స్ట్ మురళీకృష్ణ గారు ఈమెయిల్ చేశారండి. తను 2013లో బీటెక్ కంప్లీట్ చేశారు ఈసీఈ బ్రాంచ్. సో హీఈస్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ కోర్స్ టు గెట్ ఎ జాబ్. 2013లో అయిపోయింది కాబట్టి అండి, ఇప్పుడు ఐడియల్గా కెరీర్ స్టార్ట్ చేస్తే కనుక చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఏదన్నా క్రియేటివ్ సైడ్ కానీ ఓకే అలాంటి సైడ్ వెళ్తే కనుక కొంచెం స్కోప్ ఈజీ ఉంటుంది, అంటే యానిమేషన్ సైడ్ మల్టీమీడియా ఐ మీన్ కోర్సెస్ అలాంటివి నేర్చుకుంటే ఏంటంటే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మల్టీమీడియా లాంటి కోర్సెస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు, లేదంటే కనుక ఈవెన్ ఖాళీగా ఇంటికాడ ఉండి హౌస్ వైఫ్ కూడాను ఓకే ఐటీ రంగంలో వెళ్ళాలంటే మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎస్ అండి, నెక్స్ట్ సారంగ్ గారు కాల్ చేశారు నాసిక్ నుండి, మాట్లాడదాం. హలో 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 సారంగ్ గారు, యా యు కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. మై క్వశ్చన్ వాజ్ as I'm working as system administrator in IT company. Okay. And now I'm working as a system administrator. In system administrator, I'm working on the O365 and Microsoft Exchange. These are my platform. Okay. Sir, I just want to know about the scope of the Microsoft Exchange and O365 in future. That is, what is the future of O365 in future? Okay. If I make my career in that. Sarang garu, I mean actually I don't have much idea about okay the platform which you are working. Okay, maybe okay. I mean okay I'll just drop a mail okay consulting some other expert in the domain. Okay. రెండోది ఏంటంటే మీరు ఆల్రెడీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సైడ్ ఉంటున్నారు కాబట్టి అగైన్ మీకు కూడా ఇక్కడ రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్కి చాలా ప్రోగ్రామ్స్ వచ్చున్నాయి. ఓకే అంటే మీకు ఇప్పుడు చూస్తే కనుక మనకు సర్వర్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ అజూర్ అవనివ్వండి, ఏడబ్ల్యూఎస్ అవనివ్వండి, ఇలాంటివి కోర్సెస్ ఉన్నవి. దాంతోపాటు డెవాప్స్, ఇఫ్ యూ కెన్ లెర్న్ దిస్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ మచ్ బెటర్ ఫ్యూచర్. ఓకే ఓకే. యా సారంగ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ ఈమెయిల్ సతీష్ కుమార్ గారు చేశారు. సార్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎంటెక్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్. ఓకే. సో అట్ ప్రజెంట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై ఫ్యామిలీ. సో ఐ నీడ్ యువర్ గైడెన్స్ ఇన్ దిస్ రికార్డ్. తను ఎంటెక్ ఎలక్ట్రికల్ చేశారు పవర్ సిస్టమ్స్లో అంటున్నాను. అంటే ఎంటెక్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్లో మంచి కోర్లో ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఓకే. అంటే ఇప్పుడు తను ఐటీ సైడ్ రావాలంటే ఇదే మనకున్న ఒక చిన్న ప్రాబ్లం అనివ్వండి, మన ఇండియాలో ఇట్స్ వన్ వే ఇట్స్ బ్లిస్ అండి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఓకే మెనీ పీపుల్ హూ క్యాన్ గో ఫర్ గుడ్ కోర్ జాబ్స్ నాట్ నోయింగ్ ద ఆపర్చునిటీస్ ది జస్ట్ కమ్ ఆన్ టు ఐటీ సైడ్ అండి. ఓకే. ఆ తర్వాత ఐటీ సైడ్ ఎప్పుడు కూడా ఏంటంటే ది నీడ్ టు బి ఆన్ టోస్ అనమాట. స్కిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆల్వేస్ ది నీడ్ టు రీస్కిల్ ఆర్ అప్స్కిల్ దెమ్సెల్స్ ఎవ్రీ ఐ మీన్ ఎర్లియర్ అయితే కనుక వన్ డెకేడ్లో ఒకసారి రెండు సార్లు అప్స్కిల్లింగ్ నీడ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే యూ కాంట్ ప్రిడిక్ట్, ఐ మీన్ ఎవ్రీ 2 ఇయర్స్ ఆల్సో దెర్ మైట్ బి నీడ్ ఫర్ అప్స్కిల్లింగ్. యా, నెక్స్ట్ కాలర్ తిరుపతి నుండి శివకృష్ణ గారు కాల్ చేశారండి, మాట్లాడదాం. హలో. హలో సార్. యా శివకృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే సార్. అడగండి. నమస్తే శివకృష్ణ గారు. సార్, మేము తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాం. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి శివకృష్ణ గారు. మేము తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఓకే సార్, నేను ఆల్రెడీ కూడా సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఓ అలానా అండి. ఓకే. అయితే నేను మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ సార్. ఓకే, మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ అండి. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఆటోమేషన్ కి మారాలనుకుంటున్నాను. అవునండి. ఓకే. అయితే ఆటోమేషన్ కి మారాలంటే ఎటువంటి కోర్సెస్ చేయాలి, దానివల్ల ఎటువంటి అవకాశాలు వస్తాయి అని ఏమన్నా చెప్పగలరా అని
అదేనండి. అంటే మీరు ఎక్కడ చేస్తున్నారండి ఇప్పుడు జాబ్? సార్ ప్రెజెంట్ అయితే బెంగళూరు సార్. బెంగళూరులోనండి? ఎస్ సార్. ఓకే ఓకే. అదేనండి, అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు మాన్యువల్ టెస్టింగ్లో ఉంటే కనుక మీరు ఆటోమేషన్ టెస్టింగ్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సెలీనియం, యాపియం ఇలాంటి ఓకే మొబైల్ టెస్టింగ్ లేదంటే కనుక ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ నేర్చుకుంటే మీకు అవకాశాలు మంచిగా ఉంటాయండి. అంటే ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ జాయిన్ అయితే మంచిది చెప్తారేమోని. ఎటువంటి ఇన్స్టిట్యూషన్ అంటారా? అదేనండి, మీకు ఎక్కడైతే కనుక మీకు ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారో చూడండి. అలానే మీకు బెంగళూరులో రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి టెస్టింగ్కి, ఓకే వాటిలో మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. లేదు అంటే కనుక మీరు హైదరాబాద్లో కూడా మనకి చాలా ఫేమస్ టెస్టింగ్ టూల్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, మీరు ఒక పని చేయవచ్చు, అంటే ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి, మీకు అక్కడ నుంచి ఎక్స్పర్ట్స్ మీకు గైడ్ చేస్తారు. skillmonks.com అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే కనుక మీకు వేరియస్ ఎక్స్పర్ట్స్ మీకు కనెక్ట్ అయ్యి గైడ్ చేస్తారు అన్నమాట అండి. యా, శ్రీకృష్ణ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వసంత్ గారు ఈమెయిల్ చేశారండి. సార్, ఐ హావ్ డన్ మై బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ 2014. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఫీల్డ్, సో ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్, సో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. అదే, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, బట్ నౌ హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ఐటీ సెక్టర్. 2014 నుంచి 5 ఇయర్స్ గ్యాప్ ఉందండి. సో యాక్చువల్ చెప్పాలంటే వీ షుడ్ కన్సిడర్ యాజ్ ఎ డిఫికల్ట్ ఫేజ్ అండి. అంటే ఇప్పుడు 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఐటీలోకి రావాలంటే ప్రోగ్రామింగ్ సైడ్ అవునండి, టెస్టింగ్ సైడ్ అవునండి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు క్రియేటివ్ సైడ్, ఇందాక చెప్పాను కదండి, అంటే మల్టీమీడియా సైడ్, గేమింగ్ సైడ్ ఇలాంటి ఏరియాస్లో, ఈవెన్ ఓకే యూఐ యూఎక్స్ సైడ్ ఇలాంటి ఏరియాస్లో కానీ మీరు వెళ్తే కనుక ఫస్ట్ మీకు ఎంట్రీ ఈజీ అవుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళా ఒక 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆల్వేస్ యూ కెన్ మూవ్ టు సమ్ ఎంఎన్సీస్ అండ్ ఆల్ దాట్. సో ప్రజెంట్ ఓకే, దట్ వుడ్ బి మై సజెషన్. తమ్ నెక్స్ట్ కాలర్ కర్నూలు నుండి రాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. యా గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు, మీ క్వశ్చన్ అడగండి. రామేశ్వర్ గారు ఉన్నారు స్టూడియోలో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. యా గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు. సార్ యాక్చువల్గా రీసెంట్లీ నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్ బీసీఏలో. బీసీఏ ఓకే. అదేనండి, అంటే మీరు ఫస్ట్ అయితే కనుక కార్పొరేట్లో ఒక ఎంట్రీ లాగా ఉంటుందంటే జాబ్ జాయిన్ అయిపోవచ్చు అండి. కాకపోతే ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి, ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది దానిలోనే డ్రిఫ్ట్ అయిపోతారనమాట. ఓకే, ఒకసారి సపోర్ట్లో ఉన్నారంటే సపోర్ట్లోనే ఉండిపోతారు చాలామంది ఆ ప్రాసెస్లో. లేదు అంటే కనుక మీకు అంటే మీరు ప్యారలల్గా ఎక్కడన్నా ఇంకో కోర్స్ జాయిన్ అయ్యో లేదంటే ప్యారలల్గా ఐటీ సైడ్ అంటే ప్రోగ్రామింగ్ సైడ్ అని టెస్టింగ్ సైడ్ అని మీరు ఏమైనా ఆపర్చునిటీస్కి వాకిన్స్ వెళ్ళడము ఓకే, లేదంటే విత్ ఇన్ టీసీఎస్ ఇట్ సెల్ఫ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు అనమాట. ఓకే, అంటే చాలామంది ఏంటంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. నేననేది అంతకుమించి ఏం లేదు. మీరేంటంటే మీరు ఖచ్చితంగా మీరు ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు ప్యారలల్గా దాన్ని పర్స్యూ చేయండి జాబ్ జాయిన్ అయిపోయి, ఎందుకంటే ఫస్ట్ టైం అయితే వేస్ట్ చేసుకోబాకండి. ఓకే, ఐడిల్గా ఉండి ఒక 6 మంత్స్ వరకు 1 ఇయర్ వరకు ఐడిల్గా ఉండటం అయితే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. సో ఫస్ట్ టీసీఎస్లో జాయిన్ అయ్యి ప్యారలల్గా యూ పర్స్యూ యువర్ ప్యాషన్ అనమాట, దెన్ యుల్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఎస్ రాజుగారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఈమెయిల్ లక్ష్మి గారు చేశారు. ఓకే సార్, ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎంసీఏ ఇన్ 2019, సో రీసెంట్లీ పాస్ అవుట్. ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ఎనీ కోర్స్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు గెట్ జాబ్ ఈజీలీ. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెబ్ డిజైనింగ్. Fine. And please let me know if there are any free coaching on IT courses available. Lakshmi garu 2019 lo finish chesaru. Yeah, MCA. MCA finish chesaru. So enante programming side velladam baaguntundi ante vallu already MCA chesaru antunnaru kabatti. Ledhu web designing side interest undante ganaka ippudu PHP Java lanti courses dwara తను ఖచ్చితంగా వెబ్ డిజైన్ అంటే ఫ్రంట్ ఎండ్ అని కాదు బ్యాక్ ఎండ్ కూడా అండి. HTML CSS ఇలాంటి టూల్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ హ్యాండిల్ చేయగలుగుతారు. అదే కనుక బ్యాక్ ఎండ్ కూడా బిల్డ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటిది నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు జావా, పైథాన్ అండ్ ఐ మీన్ ఈవెన్ యాజ్ మెన్షన్ PHP ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు వెబ్ డెవలప్మెంట్లో కోర్సెస్ పర్స్యూ చేయగలుగుతారు, అంటే సారీ ఐ మీన్ జాబ్స్ పర్స్యూ చేయగలుగుతారు. ఎస్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి క్లింటన్ గారు కాల్ చేశారు, మాట్లాడదాం. హలో. ఓకే సార్. హలో. యా క్లింటన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, మీ క్వశ్చన్ అడగండి.
సార్ మీ వాయిస్ చాలా లో ఉంది, వినిపించట్లేదు, కాస్త గట్టిగా మాట్లాడండి క్లింటన్ గారు. సార్ ఐటీ కంప్యూటర్ సార్, ఐటీ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను, అందులో ఏది బాగుంటుందని అడుగుతున్నాను సార్. ఓకే, మీరు ఏం బీటెక్ కంప్లీట్ చేశారా? ఎలక్ట్రీషియన్ సార్, ఐటీ కంప్లీట్ అయిపోయింది సార్. ఐటీఐ కంప్లీట్ అయిపోయింది అయితేనండి, మీరు ఫస్ట్ అయితే కనుక మీరు ఏదో ఒక ఇండస్ట్రీలో అంటే మీకు ఐటీ సైడ్ వెళ్ళడం అంటే కనుక మీరు ఖచ్చితంగా ఏమైనా కోర్సులు నేర్చుకోవాలి కొత్తగా. మీరు ఐటీఐ ఎలక్ట్రికల్ అలాంటివి ఏమన్నా కూడా లేదంటే సాఫ్ట్వేర్స్ ఏమైనా నేర్చుకుంటే, అంటే కోర్లో కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారనుకున్న ఐటీఐలో చేస్తే కనుక సర్వేయింగ్ చేస్తే కనుక ఏ టోటల్ స్టేషన్ అలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవచ్చు. ఇలా మీకు సంబంధించిన ఏమైనా సాఫ్ట్వేర్స్ ఉంటే కనుక అవి నేర్చుకుని మీరు ఐటీ రంగంలో వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, లేకపోతే వితౌట్ డిగ్రీ ఇట్ అంటే అంత ఈజీ కాదండి. ఓకే, ఐటీఐతో మీరు సాఫ్ట్వేర్లోకి వెళ్ళడం కొంచెం కష్టం. ఓకే, ఎస్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ సన్నీ గారు ఈమెయిల్ చేశారు. సార్, ఐఎమ్ స్టడింగ్ ఎంసీఏ సెకండ్ ఇయర్, సో ఐ రిక్వైర్ యువర్ సజెషన్, ఐ మీన్ విచ్ ప్లాట్ఫామ్ కెన్ ప్రొవైడ్ మీ ఎ గుడ్ జాబ్ ఇన్ ఐటీ సెక్టర్. అంటే సో ఆయన సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఇప్పటి నుండి ప్లాన్ చేసుకుంటున్నారు, దట్స్ వెరీ గుడ్ థింగ్. ప్యారలల్గా తను ఆ కోర్స్ ప్రాక్టీస్ చేసి జాబ్ సంపాదించాలనుకుంటున్నారు. సో ఏ కోర్స్ మీరు సజెస్ట్ చేస్తారు? అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ వెరీ రైట్ థింగ్ అంటే చాలామంది స్టూడెంట్స్ ఇది చేయరు. అంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ గురించి ఆలోచిస్తారు, లేదంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా జాబ్ గురించి ఆలోచిస్తారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అంతే అనమాట. ఫస్ట్ 3-4 ఇయర్స్ దే డోంట్ కేర్ ఎలా చదువుతున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు, ఏం స్కిల్స్ ఉన్నవి. వాళ్ళకి ఒకటి రెండో రీజన్ ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. ఓకే, కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ కూడాను ఫస్ట్ ఇయర్ నుంచే ఒక ప్లానింగ్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా బెటర్ కెరీర్ ఆపర్చునిటీస్ వస్తాయండి. ఇప్పుడు అంటే ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, లేదంటే ఎమర్జింగ్ టెక్ ఉంది. ఓకే, వాళ్ళు అవి నేర్చుకుంటే కనుక బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఏదైనా సరే ఒక డిగ్రీ అయిపోయే టైంకి వాళ్ళకి మంచి జాబ్ అవకాశం అనేది చేతిలో ఉంటుందండి. ఎస్, నెక్స్ట్ కాలర్ మణికంఠ గారు ఉన్నారు హైదరాబాద్ నుండి, మాట్లాడదాం. హలో హలో మణికంఠ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ క్వశ్చన్ అడగండి మణికంఠ గారు. బీటెక్ మెకానికల్. ఓకే, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ అయ్యాను సార్, టెస్టింగ్ ఆటోమేషన్. ఓకే, ఎప్పుడు ఫినిష్ చేశారు మీరు బీటెక్ మెకానికల్? 2019 సార్. ఓకే, 2019. ఓకే, అడగండి. అయితే సెలీనియం కోర్స్ జాయిన్ అయ్యాను ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, అంటే ఫ్యూచర్ ఉంటుందా, ఇంకేమైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చా? ఓకే ఓకే, అంటే సెలీనియం ఇలాంటి ఇప్పుడు ఈ టూల్స్కి మంచి డిమాండ్ అయితే ఉందండి. అలానే మీరు మొబైల్ యాప్ టెస్టింగ్ కూడా నేర్చుకోండి, యాపిఎం లాంటివి అలాంటివి. లేదంటే కనుక ఇంకా మీరు అప్స్కిల్ కావాలనుకుంటే కనుక లెర్న్ డెవాప్స్, డెవాప్స్ కూడా నేర్చుకుంటే కనుక మీకు బాగానే ఉంటుంది. అంటే ఈ సెలీనియంకి ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉంటాయండి, ఫ్రెషర్ కాబట్టి మీకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఓకే, మీ పర్సంటేజెస్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. యా, ఓకే మణికంఠ గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఈమెయిల్ శివకృష్ణ గారు చేశారండి. సార్, ఐ డిడ్ ఎంఎస్సి ఇన్ జియో ఇన్ 2009. ఓకే, 2009. ఫైన్. సో ఐ వాంట్ టు చేంజ్ ఇన్ టు ఐ మీన్ ఐటీ సెక్టర్. విచ్ ఇస్ బెటర్, బిగ్ డేటా ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? అంటే తను ఎంఎస్సి ఇన్ జియో అంటే జియాలజీలో చేసి ఉండొచ్చు అండి. జియో ఇన్ఫర్మాటిక్స్. జియో ఇన్ఫర్మాటిక్స్లో చేశారు. ఓకే, సో ఇప్పుడు తను ఐటీ రంగంలో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత మారాలంటే అంత ఈజీ అయితే కాదండి. సో ఐడియల్లీ ఐ మీన్ హీ షుడ్ పర్స్యూ హిస్ కెరీర్ ఇన్ కోర్ సెక్టర్ అండి, దట్ వుడ్ బి మై సజెషన్. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ సతీష్ కుమార్ గారు చేశారు. యా, ఐ హోప్ ఆయన 2018లో పాస్ అయ్యారు సార్. ఓకే, సో ఆయన రైల్వే సిగ్నలింగ్ కోర్స్ ఒకటి నేర్చుకున్నారట. ఓకే, అండ్ హీ కేమ్ బ్యాక్ అండ్ ప్రజెంట్గా ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నారు. ఓకే, డెవాప్స్. సో తన క్వశ్చన్ ఏంటంటే డెవాప్స్ బాగుంటుందా, ఏడబ్ల్యూఎస్ బాగుంటుందా, దేనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది? రెండింటికి మంచి డిమాండ్ ఉందండి. ఏడబ్ల్యూఎస్ కూడా రిసోర్సెస్ అంత ఎక్కువ లేరనమాట. కంపెనీస్ ఓకే వాంట్ టు హైర్ గుడ్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. అలానే డెవాప్స్ కూడాను, పీపుల్ ఆర్ లుకింగ్ టు హైర్ సమ్ గుడ్ రిసోర్సెస్ అనమాట. సో రెండు మంచి కోర్సులే. మీరు కాకపోతే ఏంటంటే దానిలో ఎంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారన్నది కూడా ఇంపార్టెంట్. జస్ట్ నేర్చుకుంటాం వల్ల కంపెనీస్ హైర్ చేసుకుంటాం అంటే చేసుకోండి. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ఓకే దేర్ క్యాన్ బి అ డౌన్ టర్న్, ఐ మీన్ వీ కెనాట్ సే, బట్ బికాస్ మీడియా ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్, రిసెషన్ అంటున్నారు. సో ఐడియల్గా ఏంటంటే వితౌట్ ఓకే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ మే నాట్ గెట్ జాబ్స్ ఈజీలీ ఇన్ ఫ్యూచర్ అండి. దట్స్ ట్రూ. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుండి సౌజన్య గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 సార్, సౌజన్య గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మీ క్వశ్చన్ అడగండి సౌజన్య గారు.
నాది ఎంటెక్ 2015 లో కంప్లీట్ అయ్యాను సార్. ఓకే. చాలా ఫ్యాకల్టీ రిక్రూట్ చేశాను. ఫ్యాకల్టీగా చేశారు? ఓకే. సాఫ్ట్వేర్ సైన్స్ లో అనుకుంటున్నాను. ఎంటెక్ లో మీ బ్రాంచ్ ఏంటండి? హలో, ఎంటెక్ లో మీరు ఈసీ? ఓకే, ఈసీ విఎల్ఎస్ఐ. ఓకే, అదేనండి. అంటే మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటేనండి, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని ఫ్రెషర్స్తో కంపీట్ అవ్వడం అనేది ఒక ఆప్షన్. ఓకే, కాకపోతే ఏంటి, డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఫస్ట్ ఈవెన్ ఇంటర్వ్యూ కాల్స్ కూడా అంత రావన్నమాట. మీకు 2-3 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఈవెన్ ఫ్యాకల్టీగా చేసామన్నా కూడాను ఓకే పీపుల్ మే నాట్ ప్రిఫర్ దాట్ ఈజీలీ అనమాట. ఓకే, సో అందుకని మీరు ఏంటంటే మేబీ కొన్ని కోర్సెస్ ఇప్పుడు IoT ఇలాంటి వాటిల్లో మీకు రిలవెన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి కోర్స్ నేర్చుకుని ఓకే మీరు ఆ డొమైన్లో ఏంటండి IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండి. ఓకే, మీరు అలాంటి కోర్స్ ఏమైనా నేర్చుకుని ఓకే ఇఫ్ యూ అండ్ ఆల్సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కనుక మీకు అవకాశాలు కొంచెం బెటర్గా ఉంటాయి. ఓకే అండి, సౌజన్య గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ దేవేందర్ గారు ఈమెయిల్ చేశారండి. సార్, ఐ హావ్ లెర్న్డ్ టాబ్లూ. ఓకే, సో హౌ ఇస్ ద మార్కెట్ ఫర్ 2016 ECE పాస్డ్ అవుట్ స్టూడెంట్స్? టాబ్లూ నేర్చుకున్న తనకి, తను కూడా 2016 పాస్డ్ అవుట్, సో ఎలా ఉంది? అంటే టాబ్లూకి ఆల్రెడీ డిమాండ్ ఉందండి, కానీ తను 2016 పాస్డ్ అవుట్ అవ్వడం వల్ల ఓకే 3 ఇయర్స్ గ్యాప్ అయితే ఉంది. సో తనకి ఆపర్చునిటీస్ ఒక రకంగా ఉండొచ్చు, టాబ్లూ నేర్చుకున్న ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఒక రకంగా ఉండొచ్చు, లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి టాబ్లూ నేర్చుకున్న వాళ్ళకి వర్క్ ఐ మీన్ ఆఫర్స్ ఒక రకంగా ఉండొచ్చు అండి. ఓకే, సో టాబ్లూ యాజ్ సచ్ మంచి డిమాండ్ ఉందండి. ఎస్. నెక్స్ట్ కాలర్ నరేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుండి, మాట్లాడదాం. హలో. హలో, యా నరేష్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. మీ క్వశ్చన్ అడగండి నరేష్ గారు. సార్, నేను బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను సార్. ఓకే, అయితే నేను సాఫ్ట్వేర్ చేసుకోవాలంటే ఏ కోర్స్ తీసుకుంటాను సార్? సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? ఎస్ సార్. ఓకే, అంటే ఏదైనా స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉందా, అంటే ప్రోగ్రామింగ్ సైడా, టెస్టింగ్ అనా, లేదంటే గేమింగ్ అలాంటిది ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ప్రోగ్రామ్ సైడ్. ఓకే, ప్రోగ్రామింగ్ సైడ్ అయితేనండి మీరు అంటే కొన్ని మనకి ఇప్పుడు బాగున్న టెక్నాలజీస్ అంటే జావా లాంటిది నేర్చుకోవచ్చు, సి నేర్చుకోవచ్చు. ఓకే, ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి ఫస్ట్. ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోగలుగుతారనమాట. మనకి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ ఒక లాంగ్వేజ్ తర్వాత ఇంకొక లాంగ్వేజ్ లేదంటే ఇంకొక డొమైన్లోకి షిఫ్ట్ అయిపోతారే, కానీ ఒక లాంగ్వేజ్ మీద పట్టు తెచ్చుకోరు ఫస్ట్. సో అందుకని మీరు ఒక లాంగ్వేజ్ పిక్ చేసుకోండి, పైథాన్ ఒక ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఏంటంటే మీరు అది నేర్చుకోవచ్చు. అది నేర్చుకుని దెన్ యూ కెన్ ఓకే మూవ్ ఆన్ టు అదర్ టెక్నాలజీస్ వన్స్ యూ హ్యావ్ గ్రిప్ ఓవర్ దిస్ అనమాట. ఎస్ నరేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ ఈమెయిల్ శ్రీవాత్సవ్ గారు చేశారు. ఓకే సార్, ఐఎమ్ శ్రీవాత్సవ్, బీటెక్ సిఎస్సి 2013 పాస్ అవుట్. ఫైన్. సో 29 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ హావ్ డన్ మై ఫ్యామిలీ బిజినెస్ ఓన్లీ టిల్ నౌ. ఓకే, బట్ ఐ వాంట్ టు మేక్ మై కెరియర్ ఇన్ ఐటీ ఫీల్డ్. సో ప్లీజ్ సజెస్ట్ మీ వాట్ కెన్ ఐ డూ ఇనిషియల్లీ టు గో ఇన్ టు ఐటీ సెక్టర్. సో అండ్ విచ్ కోర్స్ షుడ్ ఐ లెర్న్? అంటే 6 ఇయర్స్ తర్వాత సేమ్ అండి, ఇందాక చెప్పినట్లు ఐటీలో డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ టెస్టింగ్ సైడ్ ఆపర్చునిటీస్ రావాలంటే అంత ఈజీ కాదు. సో ఐడియల్గా ఏంటంటే దే కెన్ మూవ్ ఆన్ టు లైక్ వెబ్ డెవలప్మెంట్, యూఐ యూఎక్స్, ఓకే లేదంటే క్రియేటివ్స్, మల్టీమీడియా, గేమింగ్ ఇలాంటి వాటిల్లో ఫస్ట్ ఎంట్రీ తీసుకుంటే దెన్ దే కెన్ మూవ్ ఆన్ టు ఎంఎన్సీస్. ఓకే, ఐ మీన్ త్రూ దిస్ రూట్ అనమాట. ఎస్. నెక్స్ట్ అల్తాఫ్ గారు ఈమెయిల్ చేశారండి. ఓకే సార్, ఇస్ దర్ ఎనీ కోర్స్ ఫర్ లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఇన్ ఐటీ సెక్టర్? ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ఇన్ 2013. ఓకే, అండ్ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ మెడికల్ సేల్స్ డిపార్ట్మెంట్. ఇస్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ కోర్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఐటీ? అంటే ఇప్పుడు ఐటీలో కూడానండి ఈ బయో సైడ్ వాళ్ళకు కూడా మంచి కోర్సెస్ ఉంటాయండి, అంటే ఈవెన్ ఎంఫార్మా వాళ్ళు లేదంటే కనుక ఈవెన్ డాక్టర్స్ అలానే క్లినికల్ సైడ్ ఇలాంటి వాటికి చాలా సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు హెల్త్ కేర్లో ఆల్రెడీ చాలా టూల్స్ ఇంప్లిమెంటేషన్ జరిగింది, ఈవెన్ ఫార్మా కంపెనీస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ లాట్ ఆఫ్ టూల్స్ అనమాట. సో అలాంటి టూల్స్ నేర్చుకుంటాం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి హెల్త్ కేర్లోనే మెడికోడ్ అని చెప్పి, అంటే యాక్చువల్గా ఈ క్లినికల్ రికార్డ్స్ ఆటోమేషన్కి ఇలాంటి వాటి అన్నిటికి కూడా టూల్స్ వచ్చి ఉన్నాయి. లేదంటే కనుక ఇప్పుడు ఫార్మా వాళ్ళు, నేను ఇంటర్మీడియట్ అరకిల్ ఆర్గస్ అని ఒక టూల్ ఉందండి, అది నేర్చుకోవడం వల్ల అరకిల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. సో ఇలా వెరైటీ ఆఫ్ టూల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఆ డొమైన్ స్పెసిఫిక్ టూల్స్ ఏమున్నవి అనేది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సురేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుండి, మనతో మాట్లాడడానికి కాల్ తీసుకుందాం. హలో. హలో, యా సురేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ క్వశ్చన్ అడగండి సురేష్ గారు. నాది 2001 లో ఎంఎస్ఐటీ చేశానండి. ఎంఎస్ఐటీ? ఎస్.
2001 లో అండి. అవునా, 2001 లో. ఓకే. 2003 లో జాబ్ లో జాయిన్ అయ్యాను. ఓకే. తర్వాత ఒక 2009 వరకు జాబ్ చేశాను అన్నమాట ఆర్కల్ ల్యాబ్ ఫైనాన్షియల్ మోడల్ లో. ఓకే. తర్వాత ఒక నాకు మధ్యలో ఒక 9 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేసుకోండి, సాఫ్ట్వేర్ లో మళ్ళీ రావాలి, ఏ కోర్స్ చేస్తే బాగుంటది? గ్యాప్ ఫిల్ చేసుకుంటామంటే కుదరదులేండి. అంటే మీరు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక కొత్త ఎమర్జింగ్ టెక్లో ఏమైనా కోర్స్ నేర్చుకుని అయినా కూడా అంత ఈజీ అయితే కాదండి. 9 ఇయర్స్ గ్యాప్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ అనమాట. ఓకే. సో కాకపోతే ఏంటంటే మీకు ఆల్రెడీ కొంత ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఇఫ్ యూ లెర్న్ సమ్ న్యూ టెక్నాలజీస్, ఓకే, ఏదైనా ఎమర్జింగ్ టెక్ అంటే బ్లాక్ చైన్ లేదంటే కనుక మెషిన్ లెర్నింగ్ ఏఐ ఇలాంటి కోర్సెస్ నేర్చుకుని కానీ విత్ సాలిడ్ నాలెడ్జ్ ఉండాలండి మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే. ఓకే. దాంతో వెళ్తేనండి పీపుల్ మైట్ అప్రిషియేట్. అది లేదు అంటే కనుక డెఫినెట్గా ఇందాక చెప్పినట్లు గ్యాప్ ఉన్న వాళ్ళు జనరల్గా ఎటు వెళ్ళొచ్చు అంటే ఈజీగా క్రియేటివ్ సైడ్. ఓకే, అలా అండి. ఎస్ సురేష్ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఈమెయిల్ మురళీధర్రావు గారు చేశారండి. సార్, మై సన్ ఈజ్ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ గూగుల్ మ్యాప్స్ త్రో అసెన్చర్. ఓకే. దో హీస్ కోర్ ఈజ్ సివిల్ ఇంజనీరింగ్. రైట్. So please clarify what IT courses he has to pursue if he wants to continue in mapping and what is its mapping and job prospects. Ante actually andi idi mana society lo unna problem avochu. Ante of course first enandi andariki parents avanandi students avanandi job kavalanedi first priority untundi. Yes. So dantho enante ee jobs ki these are like highly qualified people andi oka person maps lo avanandi లేదంటే కనుక అదర్ సపోర్ట్లో కానీ టికెటింగ్ దానిలో కానీ టెక్నికల్ సపోర్ట్లో కానీ ఉన్నారంటే దే ఆర్ లైక్ హైలీ క్వాలిఫైడ్ అండి. అంటే క్వాలిఫైడ్ వాళ్ళు వెళ్ళి ఇలాంటి జాబ్స్ చేయడం అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ యాక్చువల్గా. సో ఐడియల్గా ఏంటంటే హీ షుడ్ పర్ష్యూ సమ్ కోర్సెస్ అండి. ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్లోనే కోర్ సాఫ్ట్వేర్స్ ఉన్నవి, అలాంటివి నేర్చుకుని మళ్ళా ఓకే కోర్లోకి వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని దే షుడ్ గో ఫర్ హయ్యర్ జాబ్స్ అనమాట. అంతేగాని ఇప్పుడు ఈ సపోర్ట్ జాబ్స్లో ఉండడం వల్ల కెరియర్ గ్రోత్ అంటే ఉంటుంది. అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత మేబీ టీమ్ లీడ్ అవుతాడు. ఓకే, అంటే ఆ డిపార్ట్మెంట్. ఎస్ ఎస్. బట్ దే కెన్ నెవర్ మ్యాచ్ ఓకే ఏ ప్రోగ్రామర్ ఆర్ ఏ టెస్టర్ ఆర్ ఏ ఐ మీన్ కోర్ సివిల్ ఇంజనీర్. సో ఐడియల్లీ ఏంటంటే తను అలా నేర్చుకుంటాం వల్ల బెటర్ అండి. మన కోర్ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే ఐడియల్. అట్లీస్ట్ ఇప్పుడైనా కోర్ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే బెటర్ అండి. యా. నెక్స్ట్ హైదరాబాద్ నుండి శారద గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో శారద గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ క్వశ్చన్ అడగండి. సార్, మా బాబు బీటెక్ థర్డ్ ఇయర్ ఈసీ సార్. ఓకే మేడం, చెప్పండి. తను ఏంటంటే ఆల్రెడీ జావా అవి కంప్లీట్ చేశారు సార్. పైథాన్ టెస్టింగ్ టూల్స్ నేర్చుకున్నాడు. అదేనండి, అవును. తను అంటే ఫోర్త్ ఇయర్ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ ఎలా ఉంటే తెలియదు, బయట ట్రై చేయాలి. ఇంకా అదర్ కోర్సెస్ ఏం నేర్చుకుంటే బాగుంటుంది? అంటే మీ బాబు ఆల్రెడీ 3 కోర్సులు నేర్చుకున్నాడు అని చెప్పారు కాబట్టి కొత్త కోర్సులు ఏమి నేర్చుకోవసరం లేదండి. ఫస్ట్ వాటి మీద మంచి గ్రిప్ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ కోర్సులు నేర్చుకుంటాం కంటే కూడా ఫస్ట్ మనకి ఒకదాని మీద మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, కొన్ని సొంత ప్రాజెక్ట్స్ కూడా చేయవచ్చు. అంటే ఇట్ డజన్ నీడ్ టు బి ఫ్రమ్ కాలేజ్. తనేదో ఇన్స్పైర్ అయ్యి హీ కెన్ బిల్డ్ సమ్ టూల్స్. ఓకే, అలాంటివి కూడా చేయడం వల్ల ఈజీగా అవకాశాలు ఉంటాయండి. ఉండదండి. అంటే ఇప్పుడు జావాను ఇంకొకటి కూడా చెప్పారు మీరు, పైథాన్ కూడా నేర్చుకున్నాడు అన్నారు. ఎస్. ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఆ రెండింటి మీద మంచి గ్రిప్ ఉంటే ఈజీగా జాబ్ వస్తుందండి. యా, శారద గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ సాయిబాబు గారు చేశారండి ఈమెయిల్. ఓకే సార్, ఐఎమ్ డూయింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఈసీ. ఓకే. హౌ కెన్ ఐ బికమ్ ప్రొఫిషియంట్ ఇన్ కోడింగ్ అండ్ హౌ కెన్ ఐ ఫేస్ అన్ ఇంటర్వ్యూ? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఆపర్చునిటీస్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్? 3 క్వశ్చన్స్. ఓకే. అంటే ఇప్పుడు తను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నారు, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా మంచిగా నేర్చుకోవాలండి తను ఫస్ట్. ఓకే, అది నేర్చుకుంటే కానీ దాని తర్వాత మళ్ళీ ఏదైనా ఒక ప్రాజెక్టులో అంటే అందరూ చేయొచ్చు అండి. అంటే ఒక ఫస్ట్ అది చిన్న గేమ్ అవ్వచ్చు, వెరీ స్మాల్ గేమ్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి 90స్లో ఉన్న గేమ్స్ కూడా ప్రోగ్రామింగ్ ద్వారానే వచ్చాయి. ఓకే, చిన్న టిక్ టాక్ టో కూడాను ప్రోగ్రామింగ్ గేమే. సో ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న టాస్క్లన్నా ఏం చేసుకోవాలి. మనకుండే ప్రాబ్లం ఏంటంటే ఆ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఏదో ఫ్యాకల్టీ ఒకటి చెప్తారు, అది చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేయం అసలు. ఎస్. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా ఏదో ఒక చిన్న టాస్క్స్ వాళ్ళంతటి వాళ్ళు చేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మెరుగైన అవకాశాలు ఉంటాయండి, ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయండి. అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్లోనే రియల్గా ప్లాన్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంటర్వ్యూని ఫేస్ చేయడం ఎలా, అది కూడా ఒక క్వశ్చన్ అడిగారు. అంటే వీటన్నిటికీ ఏంటంటే స్టాండర్డ్గా ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లము
మీకు ఇంటర్వ్యూలో హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఉంటేనే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. థియరిటికల్గా చేయడం వల్ల ఆన్సర్ చేయలేరు అనమాట వాళ్ళకి, దే డోంట్ నో హౌ యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో రెండోది హెచ్ఆర్ ఇంటర్వ్యూస్కి ఏంటంటే వాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేకాకుండా అలానే జీడీ అంటే మనకి గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం, వీటివల్ల కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ బిల్డ్ అవుతుంది. అంటే జనరల్గా అంటారనమాట, ఒక కంపెనీలో జాబ్ రావాలంటే 3 C's కావాలండి. ఓకే, 1 is కంటెంట్, అసలు సబ్జెక్ట్ ఉందా లేదా క్యాండిడేట్. ఓకే, రెండోది కాన్ఫిడెన్స్ అండి. ఓకే, కాన్ఫిడెన్స్ కూడా ఉంది అనుకుంటే కనుక, మూడోది కంటెంట్, కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్. సారీ, ఓకే, యా కమ్యూనికేషన్ అంటే మనకి అసలు ఆ పర్సన్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, అంటే ఇంగ్లీష్లో ఏదో ఒక జార్గాన్లో మాట్లాడితే బాగా ఇంగ్లీష్ వచ్చారనుకునే తప్పండి. ఓకే, ఎంత ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము మనం, షుడ్ బి ఏబుల్ టు కన్వే, అంతేనండి, కన్వే చేయగలగాలి అది. సో ఈ 3 C's మీద ఫోకస్ చేస్తే ఈజీగా జాబ్ ఎవరికైనా వస్తుంది. ఎస్ అండి. నెక్స్ట్ కాలర్ రాజమండ్రి నుండి స్టీఫెన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో స్టీఫెన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ క్వశ్చన్ అడగండి. రామేశ్వర్ గారు ఉన్నారు సార్. యాక్చువల్లీ నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను సార్. ఈ డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, అయితే సార్ నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ యాక్చువల్లీ. ఓకే, సో నేను ఏ కోర్స్ చేస్తే బెటర్ అంటారు సార్? మీరు ఏ ఇయర్ చేశారండి మీరు మెకానికల్? ఇయర్ అయింది సార్, కంప్లీట్ అయింది సార్. ఇయర్ అయిందా? ఓకే ఓకే. యాక్చువల్గా మీరు ఇయర్ ఆల్రెడీ మెకానికల్లో ఉన్నారు. సో ఏంటంటే మీరు కూడా ఐఓటీ లాంటి కోర్సులు, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సులు నేర్చుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆటోమొబైల్ స్పేస్ అనమాట, ఏఐ అండ్ ఓకే ఐఓటీ డ్రివెన్ స్టఫ్. అలానే ఫస్ట్ అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, పైథాన్ లాంటిది. ఓకే ఓకే సార్. యా ఓకే అండి. స్టీఫెన్ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ అరవింద్ గారు ఈమెయిల్ చేశారు. సార్ ఐఎమ్ స్టడింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఇన్ IEEE. రైట్. సో విచ్ సైడ్ ఇస్ బెటర్, అంటే కోర్స్ సైడ్ ఎలమంటారా, సాఫ్ట్వేర్ సైడ్ ఎలమంటారా అని వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎనీ స్టూడెంట్ అండి, ఈ మన అరవింద్ గారే కాదు, ఏ స్టూడెంట్కి ఉన్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ డిస్కవరీ. ఓకే ఓకే. ఇది ఎందుకు జరుగుతుందంటే ఆల్రెడీ వాళ్ళు పర్సూ చేస్తున్న ఇంజనీరింగ్ గురించి ఆలోచించట్లేదు. ఎస్, రేదర్ ఓకే ఇంకా ఏదో కోర్స్ చేయాలి. ఫస్ట్ మీరు అందరూ బీటెక్ స్టూడెంట్స్ అవనివ్వండి, ఓకే ఎంసీఏ స్టూడెంట్స్, బీసీఏ స్టూడెంట్స్, మీరు చేస్తున్న స్ట్రీమ్లో ఫస్ట్ గ్రిప్ వస్తే కనుక ఆటోమేటిక్గా అసలు మీరు ఇంకొకటి చేయాలని ఆలోచించరు. ఓకే, సో ఆ స్కిల్ డిస్కవరీ, ఓకే ఒకవేళ మీరు చేయలేదు, ఓకే కరెక్ట్గా నేర్చుకోలేదు, తప్పకుండా కోర్స్ డిస్కవరీ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. కోర్స్ డిస్కవరీ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అండి. సో కోర్స్ డిస్కవరీకి మీరు యూట్యూబ్కి వెళ్ళి, లేదంటే కనుక ఇందాక అన్నట్టు కదండి ఒక ప్లాట్ఫామ్ లాంచ్ అవుతుంది అనమాట, skillmonks.com అని చెప్పేసి. దానిలో ఏంటంటే అసలు ఏ స్కిల్స్కి ఓకే ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఒకసారి కోర్స్ డిస్కవరీ అయిపోయిన తర్వాత దెన్ ఈవెన్ మెంటర్ డిస్కవరీ. మెంటర్ డిస్కవరీ అంటే ఏ ఇన్స్టిట్యూట్స్, లేదంటే కనుక ఏ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్తే, ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే, ఏ మెంటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి బెటర్ గైడెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఈవెన్ మెంటర్ డిస్కవరీ అవుతుంది. ఈ రెండు కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోగలుగుతానండి, ఈజీగా జాబ్స్ వస్తాయండి. ఎస్ అండి. నెక్స్ట్ విజయ్ గారు ఈమెయిల్ చేశారండి. సార్, ఐ హావ్ డన్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ 2019. ఓకే, ఇస్ ఆర్ ఎనీ ఆపర్చునిటీస్ ఇన్ నెట్వర్కింగ్ ఆర్ సెక్యూరిటీ, ఆర్ షుడ్ ఐ గో సాఫ్ట్వేర్ సైడ్? మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తారని, తను చేసిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సైడ్ కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయండి, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఇన్నాళ్ళు ఏంటంటే పీపుల్ డీంట్ పే ఎనఫ్ అటెన్షన్ టు సైబర్ సెక్యూరిటీ సైడ్, బట్ ఓకే ఇప్పుడు మనది అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ అండి లాస్ట్ డెకేడ్. ఓకే, అంతేకాకుండా ఈవెన్ యాప్స్, ఓకే యాప్ బూమ్ జరిగింది లాస్ట్ 4-5 ఇయర్స్లో, అండ్ దీస్ యాప్స్ ఆర్ యూస్డ్ బై మిలియన్స్ అండ్ బిలియన్స్. అంటే సమ్ యాప్స్ ఆర్ యూస్డ్ బై మిలియన్స్ అండ్ సమ్ యాప్స్ ఆర్ యూస్డ్ బై ఈవెన్ బిలియన్స్ అనమాట. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉందా లేదా, ఈవెన్ లైక్ ఓకే పేమెంట్ గేట్వేస్ యూజ్ చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈవెన్ మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉంది, ఇలా చాలా డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా. అది డేటాబేసెస్ కానివ్వండి, లేదంటే కనుక పేమెంట్ గేట్వేస్లో అవనివ్వండి, లేదంటే యాప్ అవనండి, ఈ ప్రైవసీ అవనండి, ఇలాంటి వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్కి. సో ఖచ్చితంగా ఈ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్కి నీడ్ అనేది ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది అండి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. సో ఐడియల్లీ హీ షుడ్ పర్స్యూ కెరీర్ ఇన్ దాట్ పర్టికులర్ డొమైన్. ఎస్ అండి. నెక్స్ట్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, నంద్యాల నుండి మాట్లాడదాం. హలో, హలో నమస్తే సార్. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి మహేశ్వర్ రెడ్డి గారు. సార్ నంద్యాల నుంచి చేస్తున్నా సార్, నా పేరు మహేశ్ రెడ్డి సార్. చెప్పండి మహేశ్ రెడ్డి గారు. నమస్తే అండి. మా బాబు సార్ సిసిఎన్ఏ చేశారు సార్. అదేనండి, అంటే నెట్వర్కింగ్ కోర్సెస్ చేశారండి. 2 సంవత్సరాలు ఎస్సీఎల్ చేశాడు. SCL. ఓకే, తర్వాత
తర్వాత ఏం చేశారండి? తర్వాత 2 సంవత్సరాలు సార్ పెట్టుకొని తీసేసినా సార్. తీసేశారు? తీసేశారా? ఓకే ఓకే. అంటే గ్యాప్ వచ్చింది ఇప్పుడు. అవునవును. అంటే ఇప్పుడు కూడానండి, ఇందాక లాస్ట్ క్వశ్చన్ ఒకళ్ళు అడిగారండి, అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సైడ్ మంచి డిమాండ్ ఉందండి, లేదంటే సర్వర్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా తను ఏమైనా ఏడబ్ల్యూఎస్ అజూర్ లాంటి వాటిని నేర్చుకున్నా కూడాను మంచి డిమాండ్ ఉంటుంది, ఎక్స్క్యూజ్ మీ, లేదంటే కనుక ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్ ఇలాంటివి నేర్చుకున్నా కూడాను మంచి అవకాశాలు ఉంటాయండి. ఎస్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ వేణు గారు ఈమెయిల్ చేశారు. సార్, ఐఎమ్ డూయింగ్ జాబ్ ఇన్ టీసీఎస్ యాజ్ ఎ మాన్యువల్ టెస్టర్ అండ్ వాంట్ టు లెర్న్ సెలీనియం. ఓకే, సో ఇస్ ఇట్ ద రైట్ పార్ట్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ గుడ్ ప్యాకేజ్ అండ్ గ్రోత్? ఖచ్చితంగా అండి. అంటే ఇందాక చెప్పాను కదండి, వాళ్ళు ఐడియల్గా దే షుడ్ మూవ్ టు ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ అండి. ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ సెలీనియం, ఇలాంటి మొబైల్ టెస్టింగ్ సైడ్ వేరే టూల్స్ ఉన్నాయి, అలాంటి టూల్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి అవకాశాలు మెరుగవుతాయి అండి. ఎస్. నెక్స్ట్ వేణు గారు ఉన్నారు. ఐ హావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ దిస్ ఇయర్, సో ఐ వాజ్ అ మెకానికల్ ఇంజనీర్. సజెస్ట్ మీ సమ్ బీపీఓ జాబ్స్. ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజెస్ అండ్ ప్రోగ్రామ్స్. సో అసలు ఆయన నేర్చుకోవాలని ఇష్టపడట్లేదు లాంగ్వేజెస్ అండ్ ప్రోగ్రామ్స్. సో బీపీఓ సైడ్ ఎలా ఉంటుంది వీళ్ళకి? అంటేనండి, ఫస్ట్ ఇండియాలో ఇప్పుడు ఎవరికైనా కూడాను గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే బీపీఓ జాబ్ రావడం అనేది చాలా సులభం అండి. ఓకే, అంటే ఇంగ్లీష్లో వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కనుక ఆల్ దీస్ ఐటీ హబ్స్ హైదరాబాద్, ఢిల్లీ, ఓకే చెన్నై, బెంగళూర్ ఇలాంటి మెట్రోస్లో వాళ్ళకి 30,000 జాబ్ కూడా ఈజీగా వస్తుంది. బట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐఎమ్ సేయింగ్. అంటే మళ్ళా అంటే మన తెలుగులో అంటారు కదా, తెలుగులోనే కాదు మామూలుగా, అంటే మీడియోకర్ నాలెడ్జ్తో వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడేస్తే మాత్రం జాబ్స్ రావడం అంత సులభం కాదు. ఈవెన్ తెలుగులో కూడా తెలుగు ప్రాసెస్ కూడా ఉంది బీపీఓస్లో. ఓకే, సో తెలుగు ప్రాసెస్లో చేయినా కూడాను ఈజీగా జాబ్స్. కమ్యూనికేషన్ అంటే ఎంత అంటే ఈజీగా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము, ఎంత ఈజీగా మనం ఒకవేళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, ఇలాంటివి మల్టీ లింగ్వల్లో జరుగుతుంది కాబట్టి సో బీపీఓలో జాబ్ వస్తుందండి. ఎస్. నెక్స్ట్ వరంగల్ నుండి అక్షిత్ గారు కాల్ చేశారు, మాట్లాడదాం. హలో, హలో అక్షిత్ గారు, నమస్తే అండి. హలో, యా అక్షిత్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్, ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయినాక ఎంటెక్ చేయాలా లేకపోతే గేట్ లో అంటే గేట్ సైడ్ పోవాలా అని అర్థం కావట్లేదు. ఓకే, మీరు ఎంటెక్ చేయాలంటే గేట్ రాయాలి కదా ఖచ్చితంగా. ఆ గేట్ రాయాలి, బట్ అంత క్వాలిఫై అయితే అంటే అన్ని జాబ్ పర్పస్ ఏమైనా అట్సైడ్ పోవాలా లేకపోతే ఎంటెక్ కంటిన్యూ చేయాలా అలా అంటే. ఓకే ఓకే ఓకే. అంటే మీరు ఫస్ట్ అయితే గనుక ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏంటి సార్? ఇంజనీరింగ్ స్ట్రీమ్ మెకానికల్. ఓకే, మీరు మెకానికల్ అంటున్నారు కాబట్టి అంటే హైయర్ స్టడీస్కి వెళ్ళినా బాగానే ఉంటుంది కెరియర్స్. లేదు ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళా ఫర్దర్ స్టడీస్ పర్స్యూ చేద్దాం అనుకున్నా పర్వాలేదండి. సో మీరు ఫస్ట్ అయితే గేట్ మీద ఫోకస్ పెట్టి గేట్లో మంచి స్కోర్ తెచ్చుకోండి. ఓకే, మంచి స్కోర్ వచ్చిన తర్వాత కంపెనీలో అంటే పిఎస్సిలో జాయిన్ అవ్వడమా లేదంటే కనుక సమ్ ఐఐటి ఎన్ఐటిలో అడ్మిషన్ తీసుకుంటామా అనేది అప్పుడు ఆలోచించవచ్చు. ఓకే, ఎందుకంటే రెండింటికి కామన్ ఎంట్రన్సే కాబట్టి. ఓకే, ఫస్ట్ అయితే మీరు గేట్లో మంచి స్కోర్ రావడానికి మీరు ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్నా లేదంటే ఆన్ యువర్ ఓన్ యూ కెన్ ప్రిపేర్ అండి. ఎస్ అండి, అక్షిత గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. యా రామేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం కేటాయించి చాలా మంది క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. ఎస్, ఇది వాల్టీ ఐటీ ట్రెండ్స్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి దూరదర్శన్.